షాకింగ్ న్యూస్. గజల్ శ్రీనివాస్ గలీజుల వెనుక ఓ పెద్దాయన. ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో అడ్డంగా బుక్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే గజల్ శ్రీనివాస్ను కొందరు కావాలనే ఇరికించారనే సమాచారం వినిపిస్తోంది. గజల్ శ్రీనివాస్ పరువును బజారుకి ఈడ్చేందుకు తెర వెనుక పెద్ద కుట్రే జరిగిందనేది ఇప్పుడు హాట్ టాపిక్. గజల్ శ్రీనివాస్ పని మనిషితో రాసలీలలు చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే గజల్ శ్రీనివాస్ ఇల్లీగల్ అఫైర్ బయటకు రావడానికి ప్రధాన కారణం ఆయన నేతృత్వంలోని ఆలయవాణి వెబ్ రేడియోలో పనిచేస్తున్న జాకీ. తనను గజల్ శ్రీనివాస్ లైంగికంగా వేధించారంటూ ఆమె ఫిర్యాదు చేయడంతో తెర వెనక భాగోతాలన్నీ బయటకొచ్చాయి. అయితే ఆమె వాంటెడ్గానే కొన్నాళ్లుగా గజల్ శ్రీనివాస్ వీడియోలను రికార్డ్ చేస్తున్నారనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఇప్పుడు బయటకు వస్తున్న వీడియోలలో ఆమె ఒక చోట మాత్రమే కనిపిస్తోంది. మిగిలిన చోట్ల పని మనిషితో గజల్ శ్రీనివాస్ రాసలీలలు మాత్రమే ఉన్నాయి. గజల్ శ్రీనివాస్తో పని మనిషికి వివాహేతర సంబంధం ఉందని తేట తెల్లమైంది. అది వారిద్దరి వ్యక్తిగత వ్యవహారం. ఆ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది మాత్రం రేడియో జాకీ. అయితే ఆ జాకీ ఇలా వెలుగులోకి తీసుకురావడం వెనుక ఓ మీడియా పెద్ద ఉన్నారనేది పొలిటికల్ మీడియా టాక్. 4 నెలలుగా గజల్ శ్రీనివాస్తో అత్యంత సన్నిహితంగానే ఉంటూ ఆయన తెర వెనుక వ్యవహారాలను రికార్డ్ చేసి బయటకు తీసుకురావడం వెనుక ఓ పెద్ద తలకాయ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఆధ్యాత్మిక విభాగంలో పద్మశ్రీ ఆశిస్తున్నారు గజల్ శ్రీనివాస్. పద్మశ్రీ కోసం ఆ మీడియా అధిపతి కూడా పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో గజల్ శ్రీనివాస్ రేసులో కాస్త ముందుండడంతో ఎలాగైనా అతడిని వెనక్కి నెట్టాలనుకున్న ఆ మీడియా అధిపతి గజల్ను గలీజు చేసేందుకు పూనుకున్నాడనేది కొంతమంది వినిపిస్తున్న వాదన. వాస్తవానికి రేడియో జాకీతో గజల్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆధారాలు లేవు. అలాంటి వీడియోలు కూడా బయటకు రాలేదు. అయితే పని మనిషితో గజల్ శ్రీనివాస్ అక్రమ సంబంధం మాత్రం బయటకు వచ్చింది. అది వారిద్దరి వ్యక్తిగత వ్యవహారం. దాన్ని ఈరోజు బయట పెట్టి గజల్ శ్రీనివాస్ను రోడ్డుపైకి తీసుకురావడం వెనుక ఆ పెద్ద ఆయన కుట్ర ఉందనేది ఇప్పుడు టాక్. ఆయనకు ప్రభుత్వంలోని కొంతమంది సహకరించారనే వాదన కూడా వినిపిస్తోంది. కోర్టులో కూడా ఈ తరహా వాదనలే వినిపించాయి. స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యవహారాలపై కేసులు ఎలా దాఖలు చేస్తారని గజల్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. అందుకు సంబంధించి ఆయన కొన్ని ఆధారాలను కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో ప్రసారం అవుతున్న వీడియోలను ఎందుకు కోర్టుకు సమర్పించలేదని ప్రశ్నించింది. A2గా చెబుతున్న పార్వతి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీసింది. దీంతో పోలీసులు కావాలనే గజల్కు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ఇలా తాత్సారం చేస్తున్నారనేది కూడా మరో మాట.